తిరుపతి సమీపంలోని గాజుల మండలంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర పరిశ్రమను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గా మార్చుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. చక్కెర పరిశ్రమ నిర్వహణకు సరిపడా చెరుకు పంట లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పరిశ్రమ విక్రయానికి వీలుగా లిక్విడేటర్ ను నియమించింది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు ఆందోళన చేపట్టారు. లిక్విడేటర్ నిర్ణయం వెనక్కు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. రైతుల వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వ చర్యలపై స్టే విధించింది. గవర్నమెంట్ వారినే పలు దఫాలుగా మేము విజ్ఞప్తి చేసినాం ఈ ఫ్యాక్టరీని తిరిగి పునఃప్రారంభించాలని చెప్పి. పునఃప్రారంభించకపోగా లిక్విడేషన్ అపాయింట్ చేసినారు. ఆ పరిస్థితుల్లో మాకు వేరే గత్యంతరం లేక కోర్టుకు పోవాల్సి వచ్చింది. కోర్టు మాకు సానుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. ప్రతిపక్షంలో చేరుకొని ఆ రోజా గారు, వైఎస్ఆర్ వాళ్ళందరూ కూడా ఈ ఫ్యాక్టరీని మళ్ళా పూర్వ వైభోగం తెస్తాం, రైతులను ఆదుకుంటాం, మళ్ళా చెరికేపిస్తాం, ఈ ఫ్యాక్టరీని నడిపిస్తామని చెప్పుకుంటూ ఇప్పుడు ఆ మాటలు మర్చిపోయి దీన్ని అమ్మేదానికి ప్రయత్నించి ముందు చెట్లు ఎలా వేశారు, కంప చెట్లు అది కొట్టినాక మళ్ళీ పెద్ద చెట్లు అన్ని వేయాలని హైట్ కూడా టెండర్ పిలిచినారు. మేము రైతులంతా వచ్చి అడ్డుకొని ఆ టెండర్ కూడా ఇప్పుడు ఆగింది. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ మర్చిపోయినారులే. వాళ్ళు ఏమి చెప్పింది చేయరు, వాళ్ళు చెప్పేదంటే రివర్స్. శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని ప్రకటించిన జగన్ 1000 కోట్ల రూపాయల విలువైన పరిశ్రమ ఆస్తులపై కన్నేసి విక్రయించడానికి చర్యలు చేపట్టారని రైతులు ఆరోపిస్తున్నారు. సహకార చక్కెర పరిశ్రమలో భాగస్వాములైన తమ అనుమతి లేకుండా విక్రయ ప్రయత్నాలు ప్రారంభించారని రైతులు మండిపడ్డారు. పరిశ్రమను విక్రయించాలన్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేస్తూనే న్యాయ పోరాటం ప్రారంభించారు. డిసైడ్ అయిపోయింది అనమాట. ఏది ముందుగా లిక్విడేటర్ నియమించి, అసలు ఆ లిక్విడేటర్ నియమించడమే చట్ట వ్యతిరేకం అనమాట. అటువంటి చట్ట వ్యతిరేకంగా పనులు చేసి ఈ ప్రభుత్వం మూటగట్టుకుంటున్నది. మొత్తం మీద ఇది రైతుకు చాలా నష్టదాయకం. ఇంచుమించు 1000 కోట్లకు పైనే ఈ గాజలమన్ని సుగర్ ఫ్యాక్టరీ సహకార చక్కెర కర్మాగారం ఆస్తులండి. దీనికి మంచి భవిష్యత్తు ఉందండి. చక్కని గేట్ చెరుక ఇంచుమించు 4 లక్షల చెరుకు ఉందండి. దీనికి చెరుకు లేదని, రైతులు ఇంట్రెస్ట్ లేదని రకరకాలుగా ఈ ఫ్యాక్టరీని ఏ విధంగా దీన్ని నాశనం చేయొచ్చు ఆ రకంగా ఆలోచనలు కమిటీ ద్వారా కావచ్చు, ఇతర మీడియా వర్గాల ద్వారా కావచ్చు, ఏదైనా ప్రాపగండ చేసి ఈ ఫ్యాక్టరీని కుప్పకూల్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు రైతులను మేము బాగు చేస్తాం బాగు చేస్తామని. ఇప్పుడు బాగు చేసే అవకాశం మీకు వచ్చింది. మూలన పడిపోయిన ఈ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించండి సహృదయంతో. రైతులను ఆదుకుంటే, రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రాలు బాగుంటే దేశం కూడా బాగుంటుంది. దీన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకోండి. ఇంతమంది రైతుల బాధల్ని ఆలకించకపోతే మీరు ప్రజాప్రతినిధి కాలేరు స్వామి. ప్రైవేట్ రంగంలో ఏర్పాటైన చక్కెర పరిశ్రమలు లాభాలు గడిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. సహకార రంగ పరిశ్రమలు మూసేసి 1000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కాజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పావులు కదుపుతోందని ఆరోపిస్తున్నారు.